మా నిస్సహాయతని సానుభూతితో అర్థం చేసుకొని ప్రార్థించే హక్కు మాకు కూడా ప్రసాదించమని మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని వారి అనుచర గణాన్ని మరొక్కసారి కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక చిన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి 10 రోజుల క్రితం ఒక ఆర్డినెన్స్ ని హుటాహుటిన జారీ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేలాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అదేమిటంటే ఒక 40 కోట్లు కామన్ గుడ్ ఫండ్ ఒక 5 కోట్లు అచ్చక వెల్ఫేర్ ఫండ్ ఇంకొక 5 కోట్లు ఎండోమెంట్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ ఈ హెడ్స్ కింద ఇమ్మని చెప్పి ఆదేశించటం జరిగింది మరి దీని బ్యాక్ గ్రౌండ్ ఏంటరా అంటే గతంలో ఎప్పటి నుంచో కూడా ఏ గ్రేడ్ టెంపుల్స్ నుంచి మరి వారికి ఉన్న ఆదాయంలో ఈ మూడు హెడ్లలో సుమారు 20.5% తీసుకోవటం జరుగుతుంది అప్పట్లో 1989 కాబోలు ఇఫ్ మై మెమరీ ఇస్ నాట్ రాంగ్ యూజువల్ ఇట్స్ నాట్ రాంగ్ సో అప్పుడు మరి ఈ రకంగా హుండీ ఆదాయంలో కూడా కలిపి మాకు ఇవ్వాలి అంటే హుండీలో భక్తులు వేసిన దాన్ని ఆదాయంగా చూడకూడదు అన్న కాన్సెప్ట్తో మేము లంప్సమ్ 2.5 కోట్లు ముందు 1.25 తర్వాత 1.2 1/2 క్రోర్స్ ఇవ్వటానికి ఒప్పుకోవటం జరిగింది మరి దాన్ని అలా కుదరదని చెప్పి ఇప్పుడు బలవంతంగా మరి మామూలుగా అంటే దేవాలయాల గురించి మాట్లాడినప్పుడు మనం రౌడీయిజం అనే మాట వాళ్ళేం కాబట్టి మరి బలవంతంగా మరి 50 కోట్లు మాకు కామన్ గుడ్ ఫండ్కి ఇవ్వాలన్నారు కామన్ గుడ్ ఫండ్ అంటే ఏంటంటే కూడా భక్తులందరూ తెలుసుకోవాలి కాబట్టి కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్తాను కామన్ గుడ్ ఫండ్ అంటే దేవాలయాల కోసం జీర్ణమైపోతున్న అంటే శిథిలమైపోతున్న జీర్ణమైపోతున్న అంటే ఇవాళ రోజుల్లో మరి తెలుగుని బహిష్కరిస్తే అసలు ఈ మాత్రం కూడా ఎవరికి అర్థం కాదు రాబోయే రోజుల్లో సో శిథిలావస్థకి చేరుకుంటున్న దేవాలయాల్ని పునరుద్ధరించడానికి ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ఏర్పాటు చేశారు సో బట్ తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ కూడా వారు ఎన్నో దేవాలయాలకి భక్తులు ఇచ్చిన సొమ్ములతో ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు భక్తులు ఇచ్చిన సొమ్ములతో చాలా మంచి కార్యక్రమాలు దేవాలయాల పునర్నిర్మాణాలు అలాగే కొన్ని చోట్ల నూతన దేవాలయ నిర్మాణాలు అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం దేశంలోనే ఇతర ప్రదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలు ఇటువంటివి మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేపట్టడం జరుగుతుంది ఈ హెడ్లో ఇవ్వకపోయినా ఇంతకు మించి టీటీడీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు మా ప్రభుత్వం మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 234 కోట్లు తోప దీప నైవేద్యాలకి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మేము చేసాము అని చెప్పి సంకలు కొట్టుకుంటూ మేము చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి ఉన్నవారము కానీ ఇచ్చిన తర్వాత మరి ఈ 2 సంవత్సరాల్లో ఒక్క నయా పైసలు కూడా ఇవ్వని వారం కూడా మేమే ఆ హెడ్స్లో 1 రూపాయి కూడా ఇవ్వటం జరగలేదనేది అందరికీ తెలిసిన విషయమే ఈ దేవాలయాల నుంచి కలెక్ట్ చేసిన దాన్నే ఏదో కాస్తాకొస్తాం అంటే ఆ స్కీమ్ మా ప్రభుత్వం పెట్టిన స్కీమ్ 2000 లోపు గ్రామాలకైతే సంవత్సరానికి 30,000 ఇస్తాం 5000 లోపు గ్రామాలకైతే 50,000 ఇస్తాం అలా ఏదో గ్రేడ్ పెట్టుకుని ఉన్న గ్రామాలని అన్నీ లెక్క పెట్టి 234 కోట్లుగా లెక్క వేసి ఇస్తా ఉన్నాం చాలామంది ఇస్తామని అనుకుంటా ఉండుండొచ్చు కానీ ఇవ్వలేదు ఇప్పుడు చక్కగా టీటీడీ వాళ్ళ పనులు చేసుకుంటామంటే మరి ఇప్పుడు వీళ్ళు 50,000 తీసేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు వాళ్ళు చేసే పనులు చక్కగా వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు ఆపేసి వీళ్ళు యథాప్రకారం ఈ సొమ్ముని డైవర్ట్ చేసేస్తే ఏంటి పరిస్థితి అనేది మరి చాలామంది భక్తులకి వస్తున్న అనుమానం ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వం అర్చక వెల్ఫేర్ ఫండ్ డిపాజిట్ నుంచి వచ్చిన వడ్డీనే అర్చకులకి ఇస్తాంది తప్ప మరి పాస్టర్లకు గాని ఇమాములకు గాని ఇమాములకు అయితే 10,000 కొంచెం వాళ్ళల్లో మౌజీలు అయితే 5,000 చర్చ్ పాస్టర్లకి 5,000 రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇస్తాంది అర్చకులకు మటుకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కాకుండా ఆ అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచే ఇస్తాంది అంతే కాకుండా ఎండోమెంట్స్ ఈ ఫండ్ నుంచి కూడా బ్రాహ్మణులకు ఏం చేసినప్పటికీ కూడా అంటే బ్రాహ్మలే ఎండోమెంట్స్ అన్నట్టు ఏంటో మరి ఒక రాంగ్ నోషన్లో ఉండి బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా ఏదైనా ఇస్తే అది కూడా మరి ఎండోమెంట్స్ హెడ్లో పడుతుందని చెప్పి మనం గతంలో కొన్నిసార్లు చూసాం అఫ్ కోర్స్ కోర్టులో ఎఫిడవిట్ చర్చ అదంతా అబద్ధం అన్నారు మరి అబద్ధం నిజమో ఆ పైన ఉన్న ఆ భగవంతుడికే తెలియాలి మాకైతే తెలియదు బట్ సజావుగా చక్కగా జరుగుతున్న టీటీడీ నుంచి మరి ఇలాగా కన్ను పట్టడం మరి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం మరి టీటీడీ ఫండ్స్ని మరి ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయటం భక్తులందరూ కూడా వారి తీవ్ర నిరసనే ఆగ్రహం చూపెట్టే అవకాశం పెద్దగా ఎవరికి లేదు ఆ నిరసనని ఆ భావ వ్యక్తీకరణ చేశారు అయ్యా మా దేవుడి జోలికి రావద్దని ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ పక్కన మనకున్న చట్టాల ప్రకారం మనం చర్చ్ ప్రాపర్టీస్ని ఏమీ చేయలేం మసీదుల్ని ముట్టుకుంటే మసిచేసేస్తారు మరి ఈ దేవాలయాల మీదే పడి మరి ఈ రకంగా మరి చేయటం మంచిది కాదు అని చెప్పి ఎంతోమంది భయంతో బ్రతుకుతున్న భక్తుల మనోభావాల్ని మా సనాతన స్వదేశీ సేన తరపున మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేసే ఈ చిన్న ప్రయత్నం సో ఈ ఇష్యూని మరొక్కసారి అన్ని మతాలని సమానంగా చూడండి మీ మతంతో సమానంగా అంటే ఇతర మతాలతో మీ అంటాం కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే మీరు అన్ని మతాలని ప్రేమిస్తారని మాకు తెలుసు సో అది అందరికీ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు కానీ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ అన్ని మతాలకి సమానంగా పర్మిషన్ ఇవ్వాలని మరి కొన్ని చోట్ల ఎక్కడైతే కొన్ని చోట్ల కాదు సారీ చాలా చోట్ల ఎన్నో చోట్ల మరి పోలీసులు చాలా విగ్రహాలని తొలగించడం జరిగింది మరి అది మీ దృష్టికి వస్తే కనుక మా మనోభావాల్ని ఎవరైనా తెలుసో తెలియకో మరి ఇబ్బంది పెడితే ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి మీరు ఏదైనా అష్యూరెన్స్ ఇస్తే నమ్మటానికి మేము సిద్ధంగా ఉన్నాం సో కాబట్టి వి బిలీవ్ యూ అట్లీస్ట్ అదొకటి ఎందుకంటే ఫీలింగ్స్ హర్ట్ అయి ఉన్నాయి కాబట్టి అది చెప్తే బాగుంటుంది ఇక ఈరోజు ఒక ముఖ్యమైన అంశం నవరత్నాలు స్లోగా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న రత్నాలు ఆర్ రత్నాలకు పడుతున్న రంధ్రాలు నవరత్నాలకు పడుతున్న ఏదో కొంతమంది ఏదో బాధతో ఉండొచ్చు ఇంకో రకంగా ఉండొచ్చు నవరత్నాలకు నవరంధ్రాలని